భూమా నాగిరెడ్డిని కోల్పోవడం బాధగా ఉందన్నారు ఏవీ సుబ్బారెడ్డి. కాలు విరిగినా ప్రచారంలో పాల్గొంటున్న ఆయన తాను ప్రచారంలో లేనని విమర్శలు రావడం బాధాకరమన్నారు. బ్రహ్మానందరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవన్న ఏవీ సుబ్బారెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి మరికొద్ది గంటల్లో తెరబడనుంది. అయితే 23వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పి అధికారులు చెప్పారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ ఎలా ప్రచారం పూర్తి స్థాయి చేసినా కానీ, అయితే ఒకవైపు మాత్రం ఇంకా అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఏంటి నిజం, ఎంతవరకు నిజం, మీరు పూర్తి స్థాయి ప్రచారంలో పాల్గొనట్లేదు అని చెప్పి అంటున్నారు? ఇది పూర్తి స్థాయిలో అవాస్తవం, అది బాధ అవుతుంది, నవ్వు వస్తుంది. మీరు మాట్లాడుతుంటే నేను కాళ్ళు నొప్పిండి డాక్టర్ కంప్లీట్గా 1 వీక్ విశ్రాంతి తీసుకోమన్నా కూడా నేను వీల్ చైర్లో తిరిగాను. మళ్ళీ తర్వాత కట్టె సపోర్ట్తో తిరిగాను. అక్కడికి కూడా కవర్ కాకుంటే నాకు 12 వార్డులు బాధ్యత పెట్టినారు. నా కూతుళ్ళను కూడా డోర్ టు డోర్ తిప్పినాను. ఇది పూర్తి అవాస్తవం. ఇది వైకాపా వాళ్ళు కుట్ర పన్నుతున్నారు తప్ప ఏదో ఇక్కడ నాకు క్యాడర్ అది ఉందని చెప్పి నేను సరిగ్గా చేయలేదనేది ఒక బ్యాడ్ మెసేజ్ ఏమైనా క్రియేట్ చేశారేమో, కానీ అది కూడా నా దృష్టికి లేదు. నేను పూర్తి స్థాయిలో చేస్తున్నాను. దానికి ఇంటెలిజెన్స్ గమనిస్తుంది. తర్వాత బాబు గారి సొంత సర్వే ఉంది. దొంగ ఏదో పిల్లి పాలు తాగలేదనుకుంటే తప్పు చేస్తే తప్పకుండా దొరికిపోతాం. భూమా నాగిరెడ్డి గారి సహచరులతో కలిపి అనేకమైనటువంటి ఎన్నికలు ఇక్కడ మీరు నంద్యాలలో చూశారు. ఈ ఎలక్షన్ ఎలా చెప్పొచ్చు? ఈ ఎన్నికల మీరు ఎంత విజయం సాధించబోతున్నారు? ఎంత మెజారిటీ విజయం సాధించబోతున్నారు? గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోలికే లేదు. గత ఎన్నికల్లో ఏదున్నా నేను భూమానాయుడు ఆర్గనైజ్ చేసుకుని లోకల్ కౌన్సిలర్లు లోకల్ లీడర్లతో క్యాంపెయిన్ చేసేవాళ్ళము. ఈరోజు చాలా పార్టీ కూడా దీన్ని క్లీన్ అబ్జర్వేషన్ చేస్తూ మానిటర్ చేస్తూ మాకు రాయలసీమలో ఎన్నడూ లేని కొత్త సిస్టాన్ని కూడా గతంలో ఉన్నప్పటికీ కూడా బూత్ కమిటీలు ఏర్పాటు చేసి పకడ్బందీగా ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసినారు. కాబట్టి 2019 కూడా ఆ క్యాంపెయిన్ వాళ్ళు చేసిన క్యాంపెయిన్ది మాకు ఉపయోగపడుతుంది. ఈసారి